నా అనుభవంలో నుండి వచ్చిన మాటలు ఇవి. ఈ పాటలో ఉన్న మాటలు, దేవుని వాక్యంలో ఉన్న మాటను నా హృదయంలో పెట్టుకొని నా అనుభవాన్ని కూడా, నేను కలిగిన అనుభవాన్ని కూడా దీనికి జోడించి మనం ఈ పాట రాసుకోవడం జరిగింది. భక్తుడు అంటాడు, నా శ్రమలో నేనేం చేశాను, మొరపెట్టాను. నా శ్రమలో నేను నీకు మొరపెట్టగా నా ప్రాణంలో నీవు త్రాణ పుట్టించావు దేవా. శ్రమలో ఇక అయిపోయింది నా బ్రతుకున్నా అనుకున్నాను, ఓపిక లేదు నాయన, త్రాణ పుట్టించావు, ధైర్యం పుట్టించావు, నిరీక్షణ పుట్టించావు, పరిస్థితులు ఎలా ఉన్నా అని భక్తుడు చెప్పాడు. వాక్యంలో వాక్యంలో ఉన్నటువంటి మాటను చూసి ఇవి మనం రాయటం జరిగింది. పాడుకుందాం. నా శ్రమలో నీకు మొర్ర పెట్టగా నా ప్రాణములో ప్రాణ పుట్టించితివే. నా బాధలలో నేను భీతి చెందగా నీవు నన్ను దర్శించి ధైర్యమిచ్చితివి. యేసయ్యా, ఓ యేసయ్యా, అందరూ మీ ఇళ్లలో మన కీర్తన పుస్తకం చూసి, యేసులో నిరీక్షణ కీర్తన పుస్తకంలో 22వ పాట మీరు పాడుతూ ఉండండి. ఆ మాటలే మనకు ఒక పాట. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు ఏం చేయాలి, కష్టకాలంలో ఏం చేయాలి, ప్రార్థించాలి. ఇది మనం నేర్చుకుంటున్న దైవ వాక్కు, దైవ వాక్యంలో ఉన్న సత్యము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.